ఇలా బీజేపీ పార్టీ కొన్ని బాణాలు విడిచిపెట్టింది. బీజేపీ పార్టీ కొన్ని పార్టీలను తయారు చేసింది తెలంగాణలో. మన మధ్య విభజన పెట్టి రోజు కేసీఆర్ ను తెట్టించి ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించే కుట్రలు జరుగుతా ఉన్నాయి. మనం ఆలోచించుకోవాలి, ఏంటా బాణాలు, ఎవరా బాణాలు, ఏమని బయలుదేరినాయి ఆ బాణాలు, ఆలోచించాలనా వద్ద? ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుండగా 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ వస్తుంది, ఎట్లొస్తుంది తెలంగాణ అని మాట్లాడింది. ఆ రోజు మాట్లాడలే అసెంబ్లీలో ఏమైనా తెలంగాణ తెలంగాణ బాగా ఎగుతున్నారు హరీష్ రావు. ఏమైనా తెలంగాణ ఇచ్చేటందుకు సిగరెట్టా బీడియా అని మాట్లాడింది రాజశేఖర రెడ్డి. బతుకుందా మీకు తెలంగాణ ఇయ్యడానికి ఉన్న సిగరెట్టా బీడియా ఏమైనా మీరు బాగా మాట్లాడుతుండ్రు అన్నాడు. నేను బతుకుండగా తెలంగాణ రాదన్నాడు. ఊకున్నావా? యావత్ జాతిని ఏకం చేసినాం, ఢిల్లీ మెడలు వంచి ఇవాళ మన తెలంగాణ తల్లిని తెర నుంచి విడిపించుకున్నాం. మన తెలంగాణ తల్లిని ఆంధ్రోల కబంధ హస్తాల నుంచి విడిపించుకొని ఇవాళ తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మనం ఆలోచించాం, మళ్ళీ ఏం కుట్రలు, ఏమని బయలుదేరిండ్రు? రాజన్న రాజ్యం తెస్తారట. ఏంటిది? మా నీళ్లు దోచుకునేది చాలలేదా? మా నిధులు దోచుకునేది చాలలేదా? మా ఉద్యోగాలు కొల్లగొట్టినే ఇంకా మీ కడుపు నిండలేదా? మళ్ళా తెస్తారు. మా నీళ్లు గుంజుకపోతుంది, మా నిధులు కొట్టకపోతుంది, మా ఉద్యోగాలు కొట్టకపోతుంది, ఇంకా నిస్సిగ్గుగా రాజన్న రాజ్యం అట. ఏంది రాజన్న రాజ్యం? తెలంగాణలో మా పోతిరెడ్డి బాడు బొక్క కొట్టి మా నీళ్లను కొట్టకపోయిన వాళ్ళు మీరు, మా ఉద్యోగాలు కొట్టకపోయిన వాళ్ళు మీరు, మా తెలంగాణ నిధులు కొట్టకపోయిన వాళ్ళు మీరు. మీరా ఈ తెలంగాణలో తిరిగేది? మీరు పాదయాత్రలు కాదు పొర్లు దండాలు పెట్టినా మిమ్మల్ని నమ్మరు గాక నమ్మరు అని చెప్పి మనం చెప్తాం. ఈ పోరాటాల కంటే ఈ తెలంగాణ ఇలా కొంతమంది రకరకాల ముసుగులలో వస్తుంది. దళిత ఎజెండా ముసుగులో ఒకరు, బాణాల ముసుగులో ఒకరు. వాళ్ళు డైరెక్ట్ గా మనం తట్టుకోలేదు. తెలంగాణలో కేసీఆర్ నో టిఆర్ఎస్ పార్టీలో తట్టుకునే శక్తి లేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, పార్టీలను తెచ్చిపెడుతున్నారు, కొన్ని శిఖండిలను తెచ్చి ఈ తెలంగాణలో మనం అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత సూత్రమంతా ఆంధ్ర, దాంట్లో ఉండే పార్టీ వేరు, ఎంత ఉండేటోడు ఒకడు, ముంగర నడిచేటోడు ఒకడు. మరి గాయంత మర్చిపోయినామా? 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ ఏం సిగరెట్టా బీడ, నేను బతుకుండగా తెలంగాణ వస్తుందా? ఇవన్నీ మన మన చెవులలో తిరుగుతలేవు. మర్చిపోయినా మనం? మర్చిపోయినామా? ఈ ఆంధ్ర బిడ్డల చెడ ఇప్పుడు మనకు నీతులు చెప్తురు. మనం వాళ్ళ నీతులు ఇనట మోసపోతామట. ఆహా, ఏం డ్రామా, ఏం డ్రామా, ఏం ఆర్టిస్టులు, ఇవన్నీ టీవీలలో మీరు చూస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. మన తెలంగాణను మనం కాపాడుకోవాలి, మన జాతి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి, తెలంగాణ పౌరుషం ఏందో మనం చూపించాలి. ఇవాళ బిడ్డలారా, మా యువకులు, మా విద్యార్థులు, దయచేసి జాగ్రత్తగా ఉందాం. ఏమరపాటుగా ఉంటే మళ్ళీ ఆంధ్రోల చేతులకు పోయే ప్రమాదం ఉంది. మనమందరం కూడా ఒక్క తాటి మీద ఉండి ఈ తెలంగాణను నిలబెట్టుకోవాలి. ఆ తెలంగాణ తల్లి ఆత్మ గౌరవాన్ని మనకు కాపాడే బాధ్యత మనందరి. ఇది మళ్ళీ ఆంధ్రోల చేతికి ఆగమవుతారు, ముసుగుల బయలుదేరిండ్రు. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ బీజేపీ పార్టీ కొన్ని బాణాలు విడిచిపెట్టింది. బీజేపీ పార్టీ కొన్ని పార్టీలను తయారు చేసింది తెలంగాణలో. మన మధ్య విభజన పెట్టి రోజు కేసీఆర్ ను తెట్టించి ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించే కుట్రలు జరుగుతా ఉన్నాయి. మనం ఆలోచించుకోవాలి, ఏంటా బాణాలు, ఎవరా బాణాలు, ఏమని బయలుదేరినాయి ఆ బాణాలు, ఆలోచించాలనా వద్ద? ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుండగా 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ వస్తుంది, ఎట్లొస్తుంది తెలంగాణ అని మాట్లాడింది. ఆ రోజు మాట్లాడలే అసెంబ్లీలో ఏమైనా తెలంగాణ తెలంగాణను బాగా ఎగుతున్నారు హరీష్ రావు. ఏమైనా తెలంగాణ ఇచ్చేటందుకు సిగరెట్టా బీడియా అని మాట్లాడింది రాజశేఖర రెడ్డి. బతుకుందా మీకు తెలంగాణ ఇయ్యడానికి ఉన్న సిగరెట్టా బీడియా ఏమైనా మీరు బాగా మాట్లాడుతుండ్రు అన్నాడు. నేను బతుకుండగా తెలంగాణ రాదన్నాడు. ఊకున్నావా? యావత్ జాతిని ఏకం చేసినాం, ఢిల్లీ మెడలు వంచి ఇవాళ మన తెలంగాణ తల్లిని తెర నుంచి విడిపించుకున్నాం. మన తెలంగాణ తల్లిని ఆంధ్రోల కబంధ హస్తాల నుంచి విడిపించుకొని ఇవాళ తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మనం ఆలోచించాం, మళ్ళీ ఏం కుట్రలు,
ఏమని బయలుదేరిండ్రు రాజన్న రాజ్యం తెస్తారట ఏంటిది మా నీళ్లు దోసుకునే చాలలేదా మా నిధులు దోసుకునే చాలలేదా మా ఉద్యోగాలు కొల్లగొట్టినే ఇంకా మీ కడుపు నిండలేదా మళ్ళా తెస్తారు మా నీళ్లు గుచ్చకపోతరి మా నిధులు కొట్టకపోతరి మా ఉద్యోగాలు కొట్టకపోతరి ఇంకా నిస్సిగ్గుగా రాజన్న రాజ్యమట ఏంది రాజన్న రాజ్యం తెలంగాణలో మా పోతిరెడ్డి బాడు పొక్కగొట్టి మా నీళ్లను కొట్టకపోయినోళ్ళు మీరు మా ఉద్యోగాలు కొట్టకపోయినోళ్ళు మీరు మా తెలంగాణ నిధులు కొట్టకపోయినోళ్ళు మీరు మీరా ఈ తెలంగాణలో తిరిగేది మీరు పాదయాత్రలు కాదు పొర్లు దండాలు పెట్టినా మిమ్మల్ని నమ్మరు గాక నమ్మరు అని చెప్పి మనం చెప్తాం ఈ పోరాటాల కంటే ఈ తెలంగాణ ఇవాళ కొంతమంది రకరకాల ముసుగులలో వస్తుంది దళిత ఎజెండా ముసుగులో ఒకరు బాణాల ముసుగులో ఒకరు వాళ్ళు డైరెక్ట్ గా మనం తట్టుకోలేదు తెలంగాణలో కేసీఆర్ నో టిఆర్ఎస్ పార్టీనో తట్టుకునే శక్తి లేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు పార్టీలను తెచ్చిపెడుతున్నారు కొన్ని శిఖండిలను తెచ్చి ఈ తెలంగాణలో మనం అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత సూత్రం అంతా ఆంధ్ర దాంట్లో ఉండే పార్టీ వేరు ఎంత ఉండేటోడు ఒకడు ముంగర నడిచేటోడు ఒకడు మరి గాయంత మర్చిపోయినామా 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ ఏం సిగరెట్ బీడ నేను బతుకుండగా తెలంగాణ వస్తుందా ఇవన్నీ మన మన చెవులలో తిరుగుతలేవు మర్చిపోయినాం మనం మర్చిపోయినామా ఈ ఆంధ్ర బిడ్డల చెడ ఇప్పుడు మనకు నీతులు చెప్తురు మనం వాళ్ళ నీతులు ఇనట మోసపోతామట ఆహా ఏం డ్రామా ఏం డ్రామా ఏం ఆర్టిస్టులు ఇవన్నీ టీవీలలో మీరు చూస్తుంది జాగ్రత్తగా ఉండాలి మనం మన తెలంగాణను మనం కాపాడుకోవాలి మన జాతి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి తెలంగాణ పౌరుషం ఏందో మనం చూపించాలి ఇవాళ బిడ్డలారా మా యువకులు మా విద్యార్థులు దయచేసి జాగ్రత్తగా ఉందాం ఏమరపాటుగా ఉంటే మళ్ళీ ఆంధ్రోళ్ళ చేతులకు పోయే ప్రమాదం ఉంది మనమందరం కూడా ఒక్క తాటి మీద ఉండి ఈ తెలంగాణను నిలబెట్టుకోవాలి ఆ తెలంగాణ తల్లి ఆత్మ గౌరవాన్ని మనం కాపాడే బాధ్యత మనందరి ఇది మళ్ళీ ఆంధ్రోళ్ళ చేతికి ఆగమవుతాం ముసుగుల బయలుదేరిండ్రు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.